రారున్న ఎన్నికల్లో విశాఖ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైకాపా అభ్యర్థుల గెలుపుకు పార్టీ నేతలు కార్యకర్తలు కృషి చేయాలని వైకాపా సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి కోరారు. అంకుశ సమావేశ మందిరంలో డీసీసీబీ చైర్మన్ వైకాపా జిల్లా అధ్యక్షులు కోలా గురువులను ఎమ్మెల్యే వాస్పల్ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో సత్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో వైకాపా బలంగా ఉందని ఇదే ఊపుతో ముందుకు వెళ్లాలన్నారు. మత్స్యకారులకు వైకాపా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఎమ్మెల్యే వాస్పల్లి మాట్లాడుతూ కష్టపడే ప్రతి కార్యకర్తకు వైకాపా ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. కోలా గురువులు మాట్లాడుతూ అందరి సహకారంతో పార్టీని మరింత పటిష్టం చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, నాయకులు సీతంరాజు సుధాకర్, తైనాల విజయకుమార్, దురణరాజు శ్రీవాత్సవ, జాన్ వెస్లీ, కొండ రాజీవ్ గాంధీ, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. అనేక రకాలైన జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చెల్లే కార్యక్రమం మనం ఎక్కడ కూర్చో పెట్టాలో అక్కడ కూర్చో పెట్టాలి, పై స్థానంలో కూర్చో పెట్టాలని ఆలోచించే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఇంకా ముందుకు తీసుకోవడానికి మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ విధంగా అయితే మత్స్యకారుల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా వాళ్ళకు మేలు జరిగే విధంగా ఫిషింగ్ ఆర్చర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, ఎందుకంటే 24 రోజుల్లో శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లా నుంచి మత్స్యకాల ప్రజలు గుర్తు ఆ రాష్ట్రాలకు పోయి కొంతమంది తిరిగి రాలేక కూడా